హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే వ్లాగ్ వచ్చేసి మనం హైదరాబాద్లో ఉన్న శ్రీశైల గుట్టకి వెళ్తున్నాం. ఎందుకంటే కార్తీక మాసం సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కీసరగుట్టకి అయితే వెళ్తున్నాం. ఈ తోరణం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో కీసరగుట్ట ఉంది. కీసరగుట్ట విశిష్టతను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కీసరగుట్టకి అయితే మనం చేరుకున్నాం. స్వామివారిని దర్శించుకోవడానికి మనం ఇప్పుడు గుట్టపైకి వెళ్తున్నాం. ఈ గుట్ట కింద నుంచి గుట్టపై వరకు మొత్తం రోడ్లు మొత్తం షాప్స్ తోటి నిండి ఉన్నాయి. పిల్లల ఆట వస్తువులు, స్వీట్స్, ఐస్ క్రీమ్ బండిలు, ఫ్లవర్స్ బండిలతోటి రోడ్డు మొత్తం నిండిపోయింది. మరొక వైపు స్వామివారిని దర్శించుకున్న భక్తులు గుట్టపై నుంచి కిందికైతే వస్తున్నారు. చాలామంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చినట్లయితే మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఎందుకంటే కార్తీక మాసం సందర్భంగా రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు వస్తున్నట్లు ఈ వీడియోలో మనం చూడవచ్చు. స్వామివారిని దర్శించుకోవడానికి మనం ఇప్పుడు కొండపైకి అయితే వచ్చినాం. క్యూ లైన్లో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి చాలామంది వేచి ఉన్నారు. మరొక వైపు నుంచి స్వామివారిని దర్శించుకున్న భక్తులు కొండ కిందికైతే వెళ్తున్నారు. స్వయంభూ శివలింగం అని రామలింగేశ్వర స్వామి అని పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాముడు రావణుడిని చంపిన పాపానికి బ్రహ్మహత్య మహాపాతకం వల్ల పాప విమోచనం చేసుకోవడానికి శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకుంటాడు. అందుకు చుట్టూ కొండలు, అందమయ చెట్లు, లోయలు ఉన్న ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. హనుమంతునికి కాశీ నుంచి శివలింగాన్ని తీసుకురమ్మని ఆదేశిస్తాడు. కాశీకి వెళ్ళిన హనుమంతునికి అక్కడ చాలా శివలింగాలు ఉండటంతో ఏ శివలింగాన్ని తీసుకురావాలో అర్థం కాదు. హనుమంతుడు రావటానికి ఆలస్యం అవ్వటంతో, పుణ్యగడియలు సమీపించిపోవటంతో రాముడు శివుణ్ణి ప్రార్థించడం వల్ల శివుడు ప్రత్యక్షమవుతాడు. అందువల్ల దీన్ని స్వయంభూ శివలింగం అని, రాముడు ప్రతిష్ఠించిన లింగాన్ని రామలింగేశ్వర స్వామి అని కొలుస్తారు. రాముడు లింగాన్ని ప్రతిష్ఠించిన తర్వాత కాశీ నుంచి హనుమంతుడు 101 లింగాలతో వస్తాడు. రాముడు లింగాన్ని ప్రతిష్ఠించాడని హనుమంతునికి చెప్తాడు. హనుమంతుడు తాను తెచ్చిన లింగాలను ప్రతిష్ఠించలేదన్న బాధతో, కోపంలో హనుమంతుని తోకతో శివలింగాలను నెట్టేస్తాడు. హనుమంతుని శాంతింపచేయడానికి రాముడు కాశీ నుంచి హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని రాముడు ప్రతిష్ఠించాడు. అందువల్ల ఈ ఆలయాన్ని శ్రీ మారుతి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం అని అంటారు. మారుతి అంటే హనుమంతుడని, కాశీ విశ్వేశ్వర అంటే కాశీ శివలింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల శ్రీ మారుతి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం అని పేరు వచ్చింది. శ్రీరాముడు హనుమంతునికి ఈ విధంగా మాట ఇచ్చాడంట. నీవు ప్రతిష్ఠించిన శివలింగాన్ని దర్శించుకున్న తర్వాతనే నేను ప్రతిష్ఠించిన శివలింగాన్ని దర్శించుకుంటానని మాట ఇచ్చాడంట. శ్రీరాముడు హనుమంతునితో ఈ క్షేత్రం నీ పేరుతోనే కేసరిగిరిగా రూపాంతరం చెందుతుందని చెప్పాడంట. కాలక్రమేణా కేసరిగిరి కీసరగుట్టగా మారింది. శ్రీ మారుతి కాశీ విశ్వేశ్వర ఆలయం ఎదురుగా ఒక పెద్ద మండపం ఉంది. ఈ మండపంలో భక్తులు కార్తీక మాసం సందర్భంగా దీపాలను వెలిగిస్తున్నారు. ఈ మండపం అంతా భక్తులతో నిండి ఉన్నది. ఈ మండపం పక్కనే రామాలయం ఉంది. ఆలయానికి ఎదురుగా ధ్వజస్తంభం ఉంది. భక్తులు ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగిస్తున్నారు. ఏ ఆలయానికి వెళ్ళినా ముందు ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత దైవ దర్శనం చేసుకోవాలి. స్వామివారిని దర్శించుకోవడానికి ఆలయంలోకి వెళ్తున్నాం. ఈ ఆలయం లోపల సరస్వతీ దేవి, మహాకాళి అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు. ఈ ఆలయంలోనే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. ఇక్కడ నరసింహస్వామి లక్ష్మీదేవితో కొలువై ఉన్నారు. ఇందులోనే
అర్ధనారీశ్వర ఆలయం మరియు సీతారామ లక్ష్మణుల ఆలయం కూడా ఉన్నది. ఈ ఆలయం వెనుక వైపునే నాగదేవత ఆలయం ఉన్నది. నాగదేవత అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు ఆలయం లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత బయటికి వస్తున్నారు. ఈ ఆలయం పక్కనే ప్రసాదాల కౌంటర్ ఉన్నది. నాగదేవత ఆలయం నుంచి కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇదంతా కూడా మొత్తం గుట్టనే. గుట్టను ఈ విధంగా మార్చారు. ఈ గుట్ట పైన మనకు ఎక్కడ చూసినా శివలింగాల దర్శనమిస్తాయి. ఇవన్నీ కూడా హనుమంతుడు కాశీ నుంచి తీసుకొచ్చిన శివలింగాలు. హనుమంతుడు తీసుకొచ్చిన శివలింగాలని శ్రీరాముడు ప్రతిష్ఠించలేదన్న కోపంతో బాధలో విసిరేసిన శివలింగాలు. ఇవి 101 శివలింగాలు ఉంటాయి. మన ఈ గుట్ట పైన ఎక్కడ చూసినా శివలింగాలే మనకు దర్శనమిస్తాయి. భక్తులు కార్తీక మాసం సందర్భంగా దీపాలు వెలిగించి శివలింగాలు పూజిస్తున్నట్లు ఈ వీడియోలో మనం చూడవచ్చు. రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మండపం ఉంది. ఆ మండపం చుట్టూ 9 శివలింగాలు ఉన్నాయి. భక్తులు శివలింగాలు పూజిస్తున్నట్లు మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఈ మండపం వెనుకనే ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉన్నది. ఆంజనేయ స్వామివారి ఆలయంలోకి అయితే మనం వచ్చిన స్వామివారిని ఇప్పుడు మనం దర్శించుకుందాం. ఆంజనేయ స్వామివారి ఆలయం దాటి కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఈ కొండపైన ఎక్కడ చూసినా శివలింగాలు దర్శనమిస్తాయి. ఎత్తైన కొండలు, వాటి చుట్టూ పచ్చని చెట్లతో, విశాలమైన వాతావరణంతో చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా కీసరగుట్ట ఉంది.
స్వామివారిని దర్శించుకున్నాక కొంతమంది గుట్టపైన చెట్ల కింద కూర్చొని వనభోజనాలు చేస్తున్నారు. కీసరగుట్ట పైన ఆంజనేయ స్వామివారి పెద్ద విగ్రహం ఉంది. ఈ విగ్రహం దగ్గర భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకొని స్వామివారి దగ్గర ఫోటోలు దిగుతున్నట్లు మనం వీడియోలో చూడవచ్చు. Thank you.